హాయ్ హలో నమస్తే, చూస్తున్నారు కేఆర్ మీడియా నెట్వర్క్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే నిన్నటి వీడియో నుంచి కంటిన్యూ వీడియో. ఇది మా ఊర్లో సాటింపు చేశారు, దానివల్ల సోమవారం రోజు ఈవినింగ్ ఇలా గుడి మొత్తము నీట్గా కడిగి పసుపు కుంకుమంతా పెడుతున్నాము. ఇక్కడున్న మూడు రాతి విగ్రహాలు ఉన్నాయి కదా, అవి ఫస్ట్ చిన్న గుడిగా ఉండేది, అందులో ఉండేవి ఆ విగ్రహాలు. వర్షాకాలం వచ్చిందంటే వర్షం పడితే వెంటనే మా ఊరు పైన నుంచి తోటలలో నుంచి అంత వాటర్ అంతా వచ్చి అమ్మవారి దగ్గర మొత్తం మా గుడి లోపలికంతా నీళ్ళు వెళ్ళిపోయి మొత్తం మునిగిపోయేది. సో అలా ఉన్నందువలన గుడి అంటే చిన్న గుడి అది కొట్టేసి మళ్ళీ ఇప్పుడు కొత్తగా కట్టారు. 7 ఇయర్స్ అవుతుంది కట్టి. ఇప్పుడు విగ్రహం ఫస్ట్లో ఉన్న రాతి విగ్రహాలన్నీ తెచ్చి ఇక్కడ వెనక సైడు నాగలమ్మ దగ్గర పెట్టేశారు. అక్కడైతే అమ్మవారి విగ్రహం పెట్టించారు, చాలా మహిమ గల అమ్మవారు. మా ఊరిని అంటే అప్పట్లో అస్సలు పట్టించుకునే వాళ్ళే కాదు అమ్మవారిని. అలా ఉంటే కానీ మా ఊరిని చాలా బాగా కాపాడేది. వామిటింగ్స్ మోషన్స్ ఇలా అందరికీ అవుతుంటే కానీ మా ఊరు సైడ్ అయితే అస్సలు రాదు. అంత బాగుండేది మా ఊరు. అందువల్ల అమ్మవారికి మళ్ళీ టెంపుల్ పెద్ద టెంపుల్గా కట్టి అమ్మవారిని విగ్రహం ప్రతిష్టాపన చేశారు. సాటింపు వల్ల ఇలాగంతా నీట్గా కడిగి బట్టలు పెట్టుకుంటున్నాము. ఇక్కడైతే అక్కకి చాలా అమ్మవారు అంటే చాలా ఇష్టము. అమ్మవారు అంటే ఏ దేవుడైనా చాలా ఇష్టము, చాలా భక్తితో చేస్తారు. అక్కగా ఇంకో విషయం చెప్తాను, వీడియో చూస్తూ ఉండండి చెప్తాను. ఎవరు అసలు టెంపుల్ దగ్గరికి ఎవరో ఒకరు వెళ్ళి అంటే మనకు తెలియదు, వాళ్ళు ఇష్టంగా వెళ్ళి పూజ చేసుకుంటారు, కానీ అక్క మాత్రము కంటిన్యూగా వెళ్తూనే ఉంటుంది దేవుడి దగ్గర అమ్మవారిని ఇలా అక్కే పసుపు కుంకుమతో పెట్టి అలంకరిస్తుంది అని వాజేస్తుంటారు. సో ఆ రోజైతే నన్ను నేను ఊరి నుంచి వచ్చాను కదా, రామ్మాయి ఇలా గుడి కడగాలి కొంచెం హెల్ప్ చేద్దారని పిలిస్తే నేను వెళ్ళాను, వెళ్ళి ఇలా చేశాము. నాతో పాటు ఋత్వికా దర్శిత్తు మా అన్నయ్య కొడుకు ముగ్గురు కూడా వచ్చి హెల్ప్ చేశారు. చిన్న చిన్న పనులు చేశారు, బాగా చేశారు వాళ్ళు కూడా. ఇక్కడైతే ఋత్విక వీడియో తీస్తుంది, చాలా బతిమాలితే తీస్తుంది. అమ్మాయి ఆడుకోవడానికి వెళ్తుంటే నేనే బతిమాలి పిలిపించుకున్నాను. మీకు వీడియో షేర్ చేయాలి, మీకు చూపించాలి మా ఊరు సైడ్ చేసే జాతరని అనేసి చూపించాలని బతిమాలితే వచ్చి తీస్తుంది. సో కొంచెం ఏదో అలా ఉంటే ప్లీజ్ పాపని క్షమించండి. నాకైతే బాగా నచ్చింది, బాగానే తీసిందని. ఇలా అయిపోయిన తర్వాత నాగలమ్మకి చీర కడుతున్నాము. నాకు తెలీదు, అక్క చెప్తుంటే నేను ఇలా చేశాను. చిన్న చిన్న ఫ్రిల్లు పెట్టమన్నారు. ఇక్కడైతే వీడు అమ్ము తీస్తుంది. అమ్మవారికి కూడా శారీ కట్టడం అంటే అదృష్టం ఉండాలి ఎందుకైనా. అది అక్క కడతారు, బాగా కడతారు. అమ్మవారికే కాదు, మెయిన్ మా ఊరు గ్రామ దేవత కొల్లాపురమ్మ, అమ్మవారికి కూడా చాలా బాగా కడుతుంది అక్క. మా అన్నయ్య అయితే ఇంకా బాగా కడతాడు అమ్మవారికి చీర. జాతరలో మీకు చూపిస్తాను ఎలా ఉంటుంది అమ్మవారిని. చాలా మహిమ గల అమ్మవారు. మీ టెంపుల్ కట్టిన తర్వాత ఊరు కూడా మా ఊరు కూడా చాలా బాగా డెవలప్మెంట్ అయ్యింది. ఇంకా కూడా బాగా చూసుకుంటుంది అమ్మవారు, అంటే ఏది రానికుండా చేస్తుంది.
నాకు తెలియదక్క మీరే కట్టండి అంటే కట్టు నేర్చుకుంటే కదా తెలుస్తుంది అనేసి నా దగ్గర కట్టించారు అక్క. వీడియో తీస్తుంటే తీయకమ్మాయి తీయకు అనేసి అంటుంటే నేనే కొంచెం రిక్వెస్ట్ చేసుకుని వీడియో పెట్టాలి కదా అక్క అంటే సరేలే అనేసి అప్పుడు ఒప్పుకున్నది. అక్కకైతే చెప్పాను కదా మీకు అక్కకి అమ్మవారు వస్తారు. నేనైతే మా ఇంట్లో వాళ్ళు మా ఊర్లో కూడా నమ్ముతారు ఆల్మోస్ట్లో, ఎందుకంటే అక్కకి అమ్మవారు వస్తే చాలా బాగుంటారు అంటే నమ్మకంతో నమ్మితే ఏదైనా నమ్మకంగానే ఉంటుంది. మనం ఏదో అనుకుంటే అది కుదరదు కదా, నమ్మకంతో ఉండాలి ఏదైనా. కానీ అక్క చాలా భక్తి శ్రద్ధలతో చేస్తారు. నాకు పెద్దమ్మ కూతురు అవుతుంది. చాలామంది చాలా రకాలుగా అనుకున్నా కానీ ఏమాత్రం పట్టించుకోరు అక్క. సో ఫైనల్గా అయితే చీర అయితే కట్టేసాము. సో ఒకసారి చూపించాలని మీకు ఇలా అంటే టెంపుల్ బ్యాక్ ఇది వస్తుంది. ఈ విగ్రహాలన్నీ ఫస్ట్ గుళ్ళో ఉన్నాయి, ఇవన్నీ తెచ్చి ఇక్కడ పెట్టేశారు. సో మొత్తం అయితే ఇది అక్కడ మట్టి ఉంది కదా, ఆ మట్టి ఉండే ప్లేస్లో అయితే ఒక బావి ఉండేది. ఆ బావి మా ఊరు మొత్తానికి తాగడానికి వాటర్ అక్కడ బకెట్లతో తీసుకొని వెళ్ళేవాళ్ళు. సో కొన్ని రోజుల తర్వాత ట్యాప్లు వేసేసరికి ఆ బావిని కొంచెం పట్టించుకోకుండా చేసేసి ఏదో చేసేలోపు సరే ఎందుకులే ఖాళీగా ఉంది కదా అని మా అన్నయ్య ఏమంటే ఊరు మొత్తం కలిసి ఆ బావిని పూర్తి చేసి టెంపుల్ అయితే కట్టించారు. సో చూసారా దర్శిత్ చీపురు కట్టి తీసుకొని దాని అంతా కడుగుతున్నాడు బయట, టెంపుల్ బయట ముగ్గు పెట్టాలని బయట కడుగుతున్నాడు. ఋత్విక ఏమంటే వాటర్ తీసుకొస్తుంది, బిందులో ఫుల్ వాటర్ తీసుకునింది, బరువు వేస్తుంది మమ్మీ రా మమ్మీ అంటే అక్కడ పెట్టేసింది. పనులైతే బాగా చేస్తుంది ఋత్విక అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత నేర్చుకుంది. ఏమైనా విలేజ్లో ఉంటేనే కదా పనులు నేర్చుకుంటారు బాగా. వాళ్ళ అమ్మమ్మకి కూడా చాలా హెల్ప్ చేసింది చూస్తున్నారుగా. దర్శిత్ కూడా నేను కడుగుతా అంటూ ముందుకు వస్తున్నాడు. మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు అంటే మా అమ్మ వాళ్ళ ఊరిలో ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఆ దేవుడి దగ్గర ఆగి మనసులో ఏదన్నా అనుకొని వెళ్తే ఖచ్చితంగా జరుగుతుంది. మనం అనుకున్న కోరికలు బాగా నెరవేరుతాయి. భక్తితో కోరుకుంటే ఏదైనా నెరవేరుతాయండి, చెప్పాల్సిన అవసరం లేదు. నేను చెప్పేంత దాన్ని కూడా కాదు అమ్మవార్ల గురించి. భక్తి శ్రద్ధలతో ఏదైనా కోరుకుంటే కరెక్ట్గా నెరవేరుతాయి. మళ్ళీ ఇంకొక టెంపుల్ అయితే కడుతున్నారు, శ్రీకృష్ణుడు టెంపుల్ కడుతున్నారు. అక్కడ ఉంది కదా టబ్బు, ఆ టబ్బులో ఉంచున్నారు దేవుణ్ణి శ్రీకృష్ణుడిని. అది కూడా తొందరలోనే కుంభాభిషేకం చేస్తారు అక్కడ కూడా. టెంపుల్కి కూడా అమ్మవారి టెంపుల్ కూడా కొంచెం గోపురం కట్టిస్తున్నారు, జాతరలోపు కట్టించాలని ప్లాన్లో ఉన్నారు. ఇప్పుడైతే వర్క్ జరుగుతుంది, పెయింటింగ్ అంతా అయిపోయింది. ఇంక 1 వీకే కదా ఉండేది, ఈ 1 వీక్లోనే అన్నీ చేసుకోవాలి. ప్రతి పని చేయాలని చూశాడు దర్శిత్. పెద్దమ్మ నేను కడుగుతా అంటూ అక్క వెనకే తిరిగాడు. అక్కకి హెల్ప్ చేశాడు, నాకు హెల్ప్ చేశాడు.
సో అందరికైతే గుడ్ మార్నింగ్. ఏదైతే మంగళవారం ఉదయాన్నే మా వదిన బయటంతా నీట్గా కడిగి ముగ్గు పెడుతున్నారు. చాలా బాగుంది కదండి ముగ్గు. లోపలంతా క్లీన్గా కడిగేసింది. నేను నిద్రలేసి వచ్చేసరికి మొత్తం ఆల్మోస్ట్ మొత్తం అయిపోయింది పని అంతా. మా సైడ్ అయితే ఖచ్చితంగా శుక్రవారం మంగళవారం ఆదివారం ఖచ్చితంగా పొయ్యిని ఇలా పేడ తోలికి ముగ్గులు పెట్టి ఎర్రమట్టి పెట్టి పసుపు కుంకాలు పెడతారు. లక్ష్మీదేవి స్వరూపంగా భావించి పూజిస్తారు పొయ్యిని. ఇదైతే అంబళ్ళు చేసి నైవేద్యం అయితే పెట్టేసింది వదిన. నైవేద్యం పెట్టి ఇంకా అక్కడికి తీసుకెళ్ళాలి కదా సాటింపు కోసం. అంబలు పోసి ఉదయాన్నే అంబలు పోసారు, సాయంత్రంగా చాటింపు చేసేసారు నైట్. ఇంకో విషయం ఏంటంటే మా వదినకి ఆ రోజే బర్త్డే, అస్సలు మాకు తెలియదు, మర్చిపోయాను నేను. సో ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడి నుంచి అయితే మీకు వీడియో నేచురల్గా ఉంటుంది, ఒకసారి చూసేయండి. అమ్మలంతా ఇలా దోశలతో పట్టి తాగితేనే అమ్మళ్ళకి విలువ, అంటే అమ్మవారికి ఇష్టము అనేసి అంటుంటారు. అందుకే ఫస్ట్ ఇలా దోశలలో పెట్టి తాగుతారు. నేను తాగాను, నేను తాగుతుంటే వీడియో తీసేది ఎవరు లేదని నేను పెట్టలేకపోయాను. సో వీళ్ళు అయితే తాగుతున్నారు. మా వదిన కూడా తాగుతుంది. జ్యోతిశ్వర్, దర్శిత్, ఋత్విక, ఋత్విక తాగలేదు, సో వీళ్ళందరూ తాగారు. సో అమ్మలంతా తాగేసిన తర్వాత అలా బయట వెళ్ళిపోవాలి టెంపుల్ దగ్గర నుంచి, గోవింద గోవింద అంటూ. సో వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను మీకు. అలాగే చిన్న లైక్ అయితే ఇవ్వండి ప్లీజ్. సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.